నిజామాబాద్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇప్పటికే రోడ్ల విస్తీర్ణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. నిజామాబాద్లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత పలు అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను ఆమె పరిశీలించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చేపట్టిన అభివృద్ది పనులు మరో 2 నెలల్లో పూర్తవుతాయన్నారు. మినీ ట్యాంక్ బండ్, ఐటీ హబ్, నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. మరోవైపు నిజామాబాద్లోని మహాగణపతి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణం యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడానికి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి రోడ్ల విస్తీర్ణ కావచ్చు, మొట్టమొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు బయట బ్యూటిఫికేషన్ అంతా కూడా చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ట్యాంక్ బండ్ లాంటి బ్యూటిఫికేషన్ పనులు కావచ్చు, ఎస్టీపీ లాంటి మౌలికమైనటువంటి అంశాల మీద ఫోకస్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, నాక్ సెంటర్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి నిర్మాణ పనులు గత కొన్ని సంవత్సరాలుగా చేపడుతూ ఉన్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తవుతూ ఇవాళ వస్తున్నటువంటి సందర్భాన్ని నిజామాబాద్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరింత వేగవంతం చేసుకొని ఈ పనులన్నింటినీ త్వరలో ముగించుకుందామంటే అదే తరుణంలో కరోనా రావడంతో కొన్ని పనుల్లో కొంత జాప్యం జరిగింది. మరి ఇంకొక 2-3 నెలల్లో ఈ పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయేటటువంటి పరిస్థితికి వచ్చినాయి. నిజామాబాద్ పట్టణ ప్రజలు కోరుకున్నటువంటి మంచి జీవన శైలిని, నిజామాబాద్ పట్టణంను అనుభవించేటటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. నిన్న మొత్తం నైట్ అంతా కూడా అన్ని రోడ్స్ దానిలో ఉన్నటువంటి లైట్స్, లైటింగ్ పోల్స్, మధ్యలో మీడియాను కట్టి పెట్టినటువంటి ప్లాంట్స్, వీటన్నిటిని కూడా దాదాపు ఒక 20 కిలోమీటర్స్ మొత్తం పట్టణంలో ఉన్న రోడ్లన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. ఇంకా ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మీతో పాటు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాను. అనంతరం నిజామాబాద్ నగరంలో ట్రెస్మా నూతన క్యాలెండర్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ట్రెస్మాకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో టీఆర్ఎస్ పార్టీకి ఎంతో అనుబంధం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ ట్రెస్మాకు వెన్నుదన్నుగా ఉంటున్నారని చెప్పారు. కరోనాతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆర్థికంగా కుదేలయ్యాయని, వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు తదితరులు పాల్గొన్నారు. బలీయమైనటువంటి దెబ్బను లాక్డౌన్ కరోనా విద్యా వ్యవస్థ మీద తీసిందని మనందరూ కూడా తెలుసు. చాలా బాధాకరం, ఎందుకంటే స్కూళ్ళు మూసేయడం ఒక ఎత్తు అయితే స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్ల బాధలు మరీ వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే స్కూల్ మూసేసినటువంటి మీరు కొంతమంది జీతాలు ఇవ్వగలిగిన కాడికి ఇచ్చిర్రు, కొంతమంది ఇవ్వలేకపోయారు. దాంతో టీచర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇవాళ స్కూల్ తెరుస్తుంది అంటే పాఠశాల యాజమాన్యాల కన్నా ప్రైవేట్ టీచర్లు చాలా సంతోషపడుతున్నటువంటి సందర్భాన్ని మేమందరం కూడా గమనించాం. మీ యొక్క మొట్టమొదటి డిమాండ్ 1-8 క్లాస్ మీరు తెరవండి అంటున్నారు, కానీ దానికి కొంత మేము వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్ననే పాఠశాల ప్రారంభించుకున్నాం మనం. ఒక 10-15 డేస్ అన్న మనకు ఫీడ్బ్యాక్ పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి, ఓవరాల్గా హెల్త్ ఎట్లా అసలు రియాక్ట్ అవుతున్నారు, స్కూల్కి వెళ్ళిన పిల్లలకి ఎవరికైనా కరోనా వచ్చిందా రాలేదా, ఇవన్నీ గమనించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంటుంది. కాబట్టి తక్షణమే చేస్తానని నేను చెప్పలేను, కానీ మీ డిమాండ్ ఉందన్న విషయాన్ని మాత్రం నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరవేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. చైల్డ్ ఇన్ఫో మెమో ఏదైతే మీరు రావాలన్నారో దీని మీద కూడా చర్చ జరిగింది, చాలా స్థాయి వరకు వెళ్ళింది. దానికి మెమో వచ్చే విధంగా కూడా నా ప్రయత్నం ఉంటుంది. ఇవాళ ఇప్పుడున్నటువంటి సందర్భంలో నేను మీకు పక్కాగా ప్రామిస్ చేయగలిగేది మాత్రం 74GO ఇష్యూని ఒకటి షార్ట్అవుట్ చేసుకున్నాం. అనంతరం నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను ఎమ్మెల్సీ కవిత అక్కడికక్కడే పరిష్కరించారు.